అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణం నష్టపరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ మండలం వాకిల్పూడి గ్రామం మహాలక్ష్మీ నగర్ లో గల మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మిలు మీడియాతో మాట్లాడారు. ఈ విధమైన వర్షాల వల్ల కానీ వాతావరణ ఇబ్బందుల వల్ల కానీ రైతులు నష్టపోరా. ఈ డోక్రా సంఘాల నుండి ఈ పిఎస్సిస్ కోఆపరేటివ్ సొసైటీల నుండి పేర్లలుగా రైస్ మిల్లర్స్ అనే కొంటాం, రైతుకి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరిగింది. కానీ ప్రస్తుత ప్రభుత్వ విధి విధానాల్లో కొన్ని ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారేమో. ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఉన్నది రైతుల దగ్గర అపోహలు వినబడుతూ ఉన్నాయి. ఇప్పుడు చట్టం ప్రకారంగా రైతు భరోసా కేంద్రాలు, ఈ రైతు భరోసా కేంద్రాలు ఒక ఊరికి ఒక్కొక్క రైతు భరోసా కేంద్రాన్ని పెట్టడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ రైతు ప్రభు భరోసా కేంద్రంలో ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ యొక్క స్టాపిత ప్రకారంగా ఎక్కడుందో ధాన్యం అక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళు రైతులు వచ్చి కొనుగోలు చేస్తానంటే వీళ్ళని పంపి దాన్ని శాతం తేమ శాతం 17 ఎంత చెప్తున్నారండి, 1450 రూపాయలు పర్ బ్యాగ్, 75 ఇవాళ గవర్నమెంట్ రేటు. వాళ్ళు రైతు భరోసా కేంద్రం వాళ్ళు హార్వెస్ట్ అది తూకం చూసి అక్కడ ఆడ మీడియా రెండు చూసిన తర్వాత వీళ్ళు ఒక స్లిప్ ఇస్తారట రైతు భరోసా కేంద్రంలో రైతుకి. ఆ రైతుకి స్లిప్ ఇచ్చిన రైతు ఆ గ్రామం రైతు భరోసా కేంద్రం ఏదో ఒక రైతు మీద ఎండార్ చేశారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగలిగి, ఎక్కడ పడితే అక్కడ ఇచ్చుకోవడానికి లేదు. ఆ గ్రామాన్ని ఏ రైతు మీదకైతే అడాప్ట్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు సిప్పేవుగానే వెళితే వాడు సంచి ఇచ్చి ఆ రైస్ మిల్లరాడు ఆ ధాన్యాన్ని చూసుకొచ్చి ఆడికి అప్పచెప్పాలి. ట్రాన్స్పోర్టు, కమిషను, సంచి అన్ని పాటితో 1450 రూపాయలు ఆడికి వస్తుంది. గర్భమల్లో వచ్చేటప్పటికి రైతులందరూ కూడా మేము మళ్ళా వెళ్ళటం జరిగింది. అందరూ కూడా అప్పటికే బాగా పడిపోయి ఉన్నది, నీరు ఉంది. ఇప్పుడు మళ్ళీ వర్షాలు వస్తున్నాయి కాబట్టి రైతులకి ఎవరికి కూడా కోసుకోవడానికి అంత లేకుండా ఉంది. ఈ ప్రభుత్వం వెంటనే కూడా రైతులకి న్యాయం చేయాలనేసి కోరుతున్నాం. 2014 నుంచి 2019 వరకు కూడా రైతులు ఎవరు కూడా బాధపడలేదు. ఎకరానికి 40 బస్తాలు 50 బస్తాలు తెచ్చుకుని అందరూ సుఖంగా ఉన్నారు. ఇన్సూరెన్స్ మాటే లేదు మాకు 5 సంవత్సరాలు కూడా. ఆ భగవంతుడు అలాగే మళ్ళీ వీళ్ళకి కూడా ఇచ్చి రైతులకి న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాం. ఈ సమావేశంలో టీడీపీ డాక్టర్ సేల్ నాయకులు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాతపూడి రామకృష్ణ, టీడీపీ నాయకులు శర్మ, చొక్కా జగన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.